యాక్షన్. మనసుకు నచ్చింది సార్ నాన్న, ఫెంటాస్టిక్ మూవీ, చాలా బాగుంది. గోవాని ఎక్కువ చూపించారు అందులో లొకేషన్స్. యాక్టింగ్ అనేది కొంచెం మనకంత వాళ్ళని ఏం చూపించలేదు. ఒక నేచర్ అనేది ఎట్లుంటుంది, ఒక ఎట్లా ఫీల్ కావాలనే అదే చాలా బాగా చూపించారు. ఫెంటాస్టిక్ బట్ ఏమైనా షూట్స్ అనేది ఎక్కువ ఇచ్చారు. మన నేచర్ అనేది ఎక్కువ చూపించారు ఇందులో మూవీ. ఓన్లీ గోవా అంటే ఒక పర్సన్ గోవాకి వెళ్ళాడు కానీ ఎక్కడ చూడని అన్ని ఎక్కువ చూపించాడు అందులో. ఓకే, ఓవరాల్గా అంటే ఓకే, నాట్ బ్యాడ్ అండ్ నాట్ టూ గుడ్. ఓకే, దట్స్ ఇట్. మంత్రి గారు డైరెక్షన్ చాలా బాగుందండి. ప్రెజెంట్ గా ఉంది, ఫోటోగ్రఫీ చాలా బాగుంది. లవ్ నేచర్ గా ఉండాలి, అప్పటికప్పుడు క్రియేట్ అయ్యేది కాదు, అది మనసు వహించి రావాలని చెప్పి చెప్పారు. స్టోరీ డిఫరెంట్ గా ఉంది, యాక్టర్స్ అంతా చాలా అందరూ ప్రెజెంటెడ్ గా ఉన్నారు. సందీప్ కిషన్ నేచురల్ గా ఉంది, హీరోయిన్ గ్లామర్ గా ఉంది, ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది, ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది, డైరెక్షన్ కూడా మనసుకి నచ్చింది. అంటే మనసులో నుంచి రావాలి. ఏ మన చక్రి ఇప్పుడు తప్పపోయాడు ఈ ఛానల్ మరి అద్భుతంగా పొందుకోవాలండి. మంజులా గారి డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ వెరైటీగా ఉంది, లవ్ న్యాచురల్ గా ఉండాలని ఆవిడ అభిప్రాయాన్ని చక్కగా చెప్పి కమర్షియల్ సినిమాలు కూడా చేస్తే కొంచెం బాగుంటుంది. లవ్ న్యాచురల్ గా క్రియేట్ అవ్వాలి తప్ప పెద్దవాళ్ళు సృష్టిస్తే వాళ్ళ మధ్య వచ్చే లవ్ కాదు అని డైరెక్టర్ ఇచ్చిన నేరేషన్ చాలా బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. మంజులా గారి డైరెక్షన్ ఎలా ఉంది సార్? మంజులా గారి డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంది, అదే లవ్ నేచురల్ గా ఉండాలని ఆవిడ చెప్పిన తీరు బాగుంది. ఓకే, మీరు బాగా ఎంజాయ్ చేశారు? డిఫరెంట్ గా, డిఫరెంట్. ఫ్యామిలీ మొత్తం? ఫ్యామిలీతో వచ్చాను, నేను ఫ్యామిలీతోనే వచ్చా, ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు నాకు. ఓకే 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 సార్. మహేష్ బాబు లేడు, వాయిస్ ఓవర్ ఉంటుంది, ప్లెజెంట్ గా ఉంటుంది వాయిస్ ఓవర్. ఓకే, ఫ్యామిలీతో చూడొచ్చు, నేను ఫ్యామిలీతోనే వచ్చా. సార్ ఇందులో ఉన్న స్పెషల్ పాయింట్ ఏంటి అంటే అందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే లవ్ పెద్దవాళ్ళు ఏర్పాటు చేస్తుంది, పెద్దవాళ్ళు క్రియేట్ చేసేది కాకుండా మన మనసులో నుంచి లవ్ పుట్టాలి. ఆ లవ్ న్యాచురల్గా ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య వచ్చే న్యాచురల్ లవ్వే వాళ్ళ లైఫ్కి ఒక ఒక ఇది అవుతుందని చెప్పి మార్గం మార్గదర్శనం అవుతుందని. ఓకే, ఉంటాయి, డిఫరెంట్గా ఉన్నాయి. లవ్ అన్నప్పుడు అది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అది ఓకే, మూవీ చాలా బాగుంది, మంచి యూత్కు మంచి మెసేజ్ వంటిది. లవ్ అనేది ఎట్లా, దాని గురించి ఎట్లా అని మొత్తం ఎక్స్ప్లెనేషన్ బాగుంది. లవ్ అంటే ఈరోజు పుట్టి రేపు పోయేది కాదు, అది ఎట్లా అనేది మొత్తం అంతా బాగుంది. యూత్కు మంచి మెసేజ్ బాగానే ఉంది. సినిమాలో నాకంటూ పర్లేదు, బాగుంది భయ్య, దీంట్లో పెద్దగా ఇంప్రెస్ అవ్వాల్సినది ఏం లేదు, బాగానే ఉంది. హీరోయిన్స్ బాగానే ఉన్నారు, బాగానే చూపిస్తున్నారు. యావరేజ్ భయ, పెద్దగా ఏం లేదు. సాంగ్స్ మంచి, ఫ్యామిలీతో బాగా చూడొచ్చు భయ. నాకు ఫస్ట్ హాఫ్ యావరేజ్ అయింది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి బాగా సూపర్గా ఉంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ పెద్ద కొంచెం బోర్ అనిపించింది, దీనికి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అనుకున్నాం. మహేష్ బాబు వాయిస్ ఉంది, వాయిస్ ఉంది, కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది ఈ మూవీకి అనుకుంటున్నా. ఓవరాల్గా 3 పాయింట్స్ రేటింగ్. సక్సెస్ అయినట్టు అంటే పర్వాలేదు, 3 పాయింట్స్ ఇస్తా భయ్యా, 3 పాయింట్స్ ఇస్తా. 15 నిమిషాలైతే ఫుల్ ఎంజాయ్ చేసిన అన్న, సినిమా మొత్తం నిద్రపోయినా. ఓకే అన్న, నచ్చలే అన్న, నాకైతే బాగాలే అన్న. రేటింగ్ 1.5 ఇస్తాను అన్న. సినిమా చూడలే అన్న, ఏదో చెప్పమని చెప్పిన. డైరెక్షన్ ఇస్ సూపర్ అండ్ సందీప్ కిషన్ అంత ఏం లేదన్నమాట. వాయిస్ ఓవర్ మహేష్ది, యావరేజ్ ఓవో ఉంది. అండ్ హీరోయిన్ యాజ్ యూజువల్, ఏం గ్లామర్ షో ఏం లేదు, రొటీన్ యాక్టింగ్ అండ్ ఓకే పర్లేదు, యావరేజ్ అనమాట. మహేష్ బాబు ఫ్యాన్స్ అస్సలు రాదు.
వాయిస్ ఓవర్ కోసం, అంటే వాయిస్ ఓవర్ కోసం సినిమాకి ఎవరు రారు కదా, జస్ట్ డైరెక్షన్ హీరో యాక్టింగ్ సందీప్ కిషన్ నాట్ గుడ్ అనమాట, యావరేజ్ అంతే, అంత ప్లెజెంట్గా కూడా ఏం లేదు మూవీ, జస్ట్ ఒక టైంపాస్కి రావచ్చు అంతే, ఇంకేం లేదు సినిమా. సందీప్ కిషన్ కాక ఎవరైతే బాగుండేదంటే ఎవరు అవసరం లేదు నాకు తెలిసి సినిమాకి, ఎవరు అవసరం లేదు అసలు, జస్ట్ యాక్ట్ డైరెక్షన్ కోసం అంతే, ఇంకేం లేదనమాట. తను ప్రయోగం చేయాలి, ఎవరైనా బక్రా దొరకాలి కాబట్టి సందీప్ కిషన్ దొరికాడు కాబట్టి చేసింది అనమాట. సందీప్ కిషన్ సినిమా అంతా బక్రా లాగానే ఉంటాడు అనమాట, నా ఏం లేదు అతనిది. మంజుల పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే జనసేన క్లోజ్ చేసుకోవాలి అంతే, అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.5 అంతే. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది, సినిమాటోగ్రఫీ ఫెంటాస్టిక్ ఉంది, డైరెక్షన్ ఓకే, సో సో పర్లేదు, యావరేజ్ ఉందన్నమాట, నో ప్రాబ్లం, ఒకసారి చూడొచ్చు మంచిగా. బోరింగ్ సినిమా స్టార్టింగ్ నుంచి బోరింగే ఉంటుంది. మ్యూజిక్ ప్లెజెంట్ మ్యూజిక్ బాగుంది, ఓ 2 సాంగ్స్ బాగున్నాయి అంతే, చాలా బాగుంది. డైరెక్షన్ పీక్స్ అసలు మాటలు లేవు నాకు, అసలు నిజంగా ఏడ్పొచ్చేస్తుంది, అంత బాగుంది మూవీ నిజంగా, మాటలు లేవు నిజంగా. మ్యూజిక్ మ్యూజిక్ ఒకటే సాంగ్ థీమ్ సాంగ్ అని లాస్ట్లో వస్తుంది కానీ చాలా బాగుంది మూవీ. మూవీ హైలైట్ మూవీ హైలైట్ నిజంగా. స్టోరీ చెప్తే వేస్ట్, ఇంకా రివ్యూ అసలు ఇవ్వదు అది స్టోరీకి, అసలు మొత్తం అందరు చూడాలి మూవీ. మ్యూజిక్ చాలా బాగుంది, సూపర్, అసలు నేను చిన్నప్పటి నుంచి చూసిన బెస్ట్ మూవీ ఇది నిజంగా చెప్పచ్చు, చాలా బాగుంది. యావరేజ్ బ్లాక్ బస్టర్ నిజంగా చెప్తున్నా, అసలు అందరు చూడాల్సిన మూవీ, అసలు మీ చిన్నప్పుడు మా నా చిన్నప్పటి నుంచి బెస్ట్ మూవీ ఇది, బెస్ట్ అంటే బెస్ట్. అవన్నీ పక్కన అయితే కానీ మూవీ నాకు మాటలు వస్తలేదు నిజంగా, మూవీ బాగుంది అంతే, సూపర్. నాని క్యారెక్టర్ కామెడీగా ఉంది, మళ్ళీ లాస్ట్ నాని గురించి చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశాడు, ఆ చాపలాగున్న ఎమోషన్. ఎవరు ఇక అందరు మీ అందరూ ఒక వాళ్ళ లెవెల్ తగ్గట్టు వాళ్ళు చేశారు మూవీ, చాలా బాగుంది. 100/5 నిజంగా అంత బాగుంది మూవీ. హాయ్, నేను విజయ్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. నేను మీ అక్సహాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. హలో, నేను మీ మెరీన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే పోస్టర్.